రోజురోజుకు కూరగాయలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా ఉల్లి ధరలు గణనీయంగా పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. కందిపప్పు ధర రికార్డు స్థాయికి చేరుకుంటోంది. కేజీ 200కు పైగానే పలుకుతోంది. సీజనల్ కూరగాయల ధరలు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనాలంటేనే ధరలు పుట్టిస్తున్నాయి. ఇక గతంలో మార్కెట్ వెళ్లి సంచి నిండా కూరగాయలు తెచ్చుకున్న వినియోగదారులు ప్రస్తుతం పావు కిలో అరకిలో చొప్పున కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఆకాశాన్ని అంటిన ధరలతో పేదలు నిత్యావసరాలు కొనలేకపోతున్నారు. టమాటా మొదలు కొని పచ్చిమిర్చి వంకాయ బీరకాయ బెండకాయలతో పాటు ఆకుకూరల ధరలు సైతం మండిపోతున్నాయి. కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ధరల పెరుగుదలపై మరింత సమాచారాన్ని హైదరాబాద్ మార్కెట్ నుంచి మా ప్రతినిధి రజిత అందిస్తారు. కూరగాయల ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. ఓవైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, మరోవైపు కూరగాయల ధరలతో సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం మెహదీపట్నం రైతు బజార్లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే టమాటా ధర కేజీకి 60 నుండి 80 రూపాయలు పలుకుతుంది. పచ్చిమిర్చి కూడా అంతే 60 రూపాయలు ఉన్నది. ఇక్కడ మిగతా కూరగాయలు ఏవి కూడా 40 రూపాయలకి తగ్గిలేదు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. ధరలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, ధరలు ఎట్లున్నాయి కూరగాయల రేట్లు? తరకారి ఇత్ని మహంగీ, క్యా ఖాయింగే, క్యా జీంగే, క్యా కమాయింగే, అఖర్ కమాయా భీ కుచ్ భీ నీ హమారే, కైసా జీంగే, మర్జానా క్యా బోలో ఆప్ లోగా, ఇత్నా మహంగా జో కర్ దియే, కైసా జీంగే ఛోటే ఛోటే బచ్చే వాలే, రోజానా కమాయే తో పైసా మిలా నహీ తో నహీ మిలా, కైసా జీనా అఖర్ బోలో ఆప్ లోగా. మేడం, మీరు చెప్పండి, కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? రోజు రోజుకు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? చాలా వరకు పెరుగుతున్నాయి మేడం. మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోవాలంటే కూడా కూరగాయలు ఏం కొనుక్కుంటాం? ఇది వరకు 100 రూపాయలు పెట్టినా, 200 పెట్టినా చాలా సంచి నిండిపోయేది. ఇప్పుడు 500 పెట్టినా కూడా సంచి నిండట్లేదు. మాలాంటి వాళ్ళైతే అసలు కొనలేదు మేడం. ఏమన్నా ఆకుకూరలు వస్తాయా అంటే ఆకుకూరలకు కూడా 5 కట్టలు 4 కట్టలు అంటున్నారు 20 రూపాయలకి. ఏం తీసుకుంటాము చెప్పండి? ఇంత రేట్లు పెంచితే చాలా ఇబ్బంది మాకు మాత్రం. కూరగాయల రేటు చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా, అస్సలు మండిపోతున్నాయి ధరలు. బోర్డులోనేమో 28 రూపీస్ బెండకాయలు, ఇక్కడ చూస్తే 30 రూపీస్ చెప్తున్నారు. దానికి దీనికి తేడా ఎంత? 2 రూపీస్. ఆ 2 రూపీస్ ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా బతుకుతాయి? ఆ 2 రూపీస్ ఉంటే ఎంత ఆదా అవుతుంది? ఒక కొత్తిమీర వచ్చి 20 రూపీస్, మళ్ళీ వాళ్ళకి ఎంత లాభం రావాలి? అలా క్యాల్కులేట్ చేసుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బతకడం చాలా కష్టంగా ఉంది. అన్నీ పెరిగిపోయినాయి. అసలు కందిపప్పు కిలో రేటు ఎంత ఉంది? 200, 195 ఉన్నింది మేము చూసినప్పుడు. ఇప్పుడైతే 200, అది నిత్యావసర ధరలు కూడా పెరిగిపోయినాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గడపడం కూడా కష్టమైపోయింది. అసలు బెండకాయ మనకి 30 రూపీస్ ఉంది కేజీ, ఇప్పుడు 28 రూపీస్ ఉంది. కలర్ 60 రూపీస్ అమ్ముతున్నారు. చిక్కుడే ఏమంటారు? 80 రూపీస్ చెప్తున్నారు. మామూలు కూడా బోర్డుకి దొరికి ఏమో డబల్ రేట్ మేము వస్తాను కూడా. ఎక్కడ కూడా జనరల్ రేట్ అసలు కూడా లేదు. మెరిపడంలో మొత్తం మార్కెట్ కూడా లేదు. అంతే, కంప్లైంట్ ఏం లేదు. ఆ రేట్లో కూడా సప్లై సరిపోతుంది అంతే. ఆ రేట్ అయినా తీసుకుంటాం, బోర్డు పోయిన రేట్ అయినా తీసుకుని రెడీ మేము. కానీ అంతకంటే డబల్ చెప్తున్నాం మన రేట్లు కూడా. అట్లా రేట్లు 80 పెట్టేసి 80 తీసుకుంటాం కదా మేము కూడా. ఇప్పుడు ఎక్కువ రేట్ అదే 80 పెడితే 80 తీసుకుంటాం మేము కూడా. అక్కడ తక్కువ పెట్టి మళ్ళీ ఏదో పెడితే అట్లా ఈడ రేటు వేరే ఉంది, బోర్డు పైన వేరే రేట్ ఉంది. చూసినట్లయితే ఒకప్పుడు 200 ఇట్లా చేతిలో పట్టుకొని వస్తే సంచి నిండా కూరగాయలు వచ్చేటి, కానీ ఇప్పుడు 500 తెచ్చినప్పటికీ కూడా సంచి నిండట్లేదు కదా. కూరగాయల రేట్లు అయితే మండిపోతున్నాయి అని చెప్తున్నారు. టమాటా అయితే 60 రూపాయల నుండి 80 రూపాయల దాకా పలుకుతుంది. ఇంకా పచ్చిమిర్చి కూడా 60 రూపాయలు ఉన్నది. మిగిలిన కూరగాయలు కూడా ఏవి 40 రూపాయలకు తగ్గకుండా ఇక్కడ కూరగాయల రేట్లు ఉన్నాయి. ఒకప్పుడు ఆకుకూరల రేట్లు కూడా 20 రూపాయలకు 6-7 కట్టలు వచ్చేటివి, ఇప్పుడు 4-5 కట్టలు రావట్లేవు అని చెప్తున్నారు. అటువైపు పప్పులు ఇలాంటివి తీసుకుందామన్నా, నిత్యావసర సరుకులు ఇలాంటివి తీసుకుందామన్నా వాటి రేటు కూడా ఎక్కువగానే ఉంది. ఇటు కూరగాయల రేట్లు ఎక్కువగానే ఉండడంతో సామాన్యులు మధ్యతరగతి ప్రజలు కొనలేని పరిస్థితి ఉందని ఇక్కడ కస్టమర్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HMTV.